हेलो गाइस वेलकम बैक टू द क्रेजी बैच शो तिरुपति के अल्तना गाइस नैन आईन को चूपा वीडियो नचते शेयर लाइक कमेंट वीडियो इको गाइस इपड़े मैं बैलदेरा इपड़े ट्रेन अक्कीना गाइस चूँगी वीडियो का नचते शेयर लाइक कमेंट गाइस चाल मंदल मैं यूट्यूब चैनल सब्सक्राइब चूस गाइस अट्लाकूर सब्सक्राइब चूँ फाइनल तिरुपति के वाँव मेमे गुट एक्तना षेर स्टार्ट वीडियो इगो गाइस मैं तिरुपति कोंडमीदिकैते एक्तुंटे जिमकल गाइस नेनैते जिमकल गाडिकैते वेल्लिपोयिना चूडंडि गाइस मैं तिरुपति कोंड नडुचुकुंटू एक्ते मन को मंचिगा जिमकल अन्नी कनिपिस्तायि गाइस एप्पुडैना मीरु कूडा तिरुपति वेल्ते नडुचुकुंटू एक्कंडि गाइस ఈ వీడియోని మీరు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక अखिलांड कोटि ब्रह्मांड नायक आनंद निलय वर परिपालक श्री वेंकटेश श्रित संबंध सेवा भाग्यम देहि मुकुंद తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమ మాలికలు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరు మల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి హరిద్రా బిల్వ తులసీ దళాలు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్రేజీ బాయ్స్ అచ్యుత్ ఛానల్. మనం ఇప్పుడు చూడబోయే చూస్తుంది శిలా తోరణం. దీనికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఆ కథ కాకపోతే మేము చెప్పాలంటే పెద్ద ఉంటుంది. మీరు ప్రస్తుతానికి అక్కడ మేము లాస్ట్లో ఎండింగ్లో మీకు ఒక పోస్టర్ పెడతాము, అది చదివితే మీకు దీని ప్రత్యేకత అర్థమవుతుంది. గైస్, ఇంగ్లీష్లో రాక్ స్టోన్ రాక్ గార్డెన్ అని కూడా అంటారు. ఇది తిరుపతి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ గైస్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు కుదిరితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ గ్యాస్. తిరుపతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాచ్ చేయండి గ్యాస్. బాగు చెప్తాను. హాయ్ గ్యాస్, ఇప్పుడు మీరు చూడబోతున్నారు నెమలిలు ఇంకా అడవి కోడ్లు రెండు కలిపి ఇక్కడనే ఉన్నాయి శిలాతోరణం పక్కకి. ఇవి కలిసి చాలా కలిసిమెలిసి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు మీరు లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా కొండకి పెంచినట్టు గాయస్. ఇది మన చక్రతీర్థం. హాయ్ గాయస్, యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గర ఉన్నాం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాలు ఇవి అని అంటారు. సో మీరు ఈ పాదాలు చూసి మీ జన్మ ధరించుకోండి గాయస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ. भाव रूप जरा फोटो लेंगे उधर अपनी उधर बाहर. మీరు చూస్తున్నది జపాలి మందిరం అండి. ఇది తిరుపతి నుంచి 2 కిలోమీటర్లు దాదాపు దూరంలో ఉంటుంది. ఇక్కడ ఇక్కడ హనుమంతుడు స్వయంగా వెలిసిందని చెప్పి మనకు ఒక నమ్మకం. పురాణాలు కూడా చెప్తున్నాయి ఇక్కడ హనుమంతుడు వెలిసిందని. ఓకే గాయస్, మీకు పైకి వెళ్ళిన తర్వాత జపాలిలో హనుమంతుడు ఎలా ఉంటాడో మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ గాయస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది జపాలి హనుమాన్ మందిర్. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ స్వయంగా హనుమంతుడు వెలిసిందని చెప్పి మన పురాతనాలు చెప్తున్నాయి. ఇది తిరుమల నుంచి 2 కిలోమీటర్ల మధ్యలో ఉంది ఈ టెంపుల్. ఇది దట్టమైన అడవిలో, అడవి జంతువుల మధ్యలో ఈ గుడి ఉంది. ఫ్రెండ్స్, ఈ ఇక్కడ ఈ జంతువులు కానీ ఈ జంతువులు సంచరించే ప్రదేశం. ఫ్రెండ్స్, ఈ జంతువులు మనుషుల్ని ఏమనే ఫ్రెండ్స్, ఇవి మనుషులతో సహజీవనం చేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడు స్వయంగా వెలిసిండు కదా, అవి అందుకే జంతువులు కూడా మన మనుషులని ఏమనే ఫ్రెండ్స్. మీకు కుదిరితే లోపల హనుమంతుడు ఎలా ఉంటాడో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అయితే మందిరం ఫ్రెండ్స్, మీరు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది మీరు జపాలిలో హనుమాన్ విగ్రహం. ఫ్రెండ్స్, ఇది హనుమంతుడి మందిరం ముందు చెట్టుకి స్వయంభూగా వెలిసిన విగ్రహం. ఫ్రెండ్స్, మీరు చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు పాతాల గంగ. ఇది తిరుపతి నుంచి 3 కిలోమీటర్లు దాదాపు దూరంలో ఉంటుంది. ఇది స్వయంగా పాతాళంలో నుంచి స్వయంగా కొండపై నుంచి వాటర్ అన్నీ వచ్చి పాతాళంలోకి పడుతున్నట్టు కనిపిస్తాయి గాయస్. ఇది చాలా అందంగా ఉంటుంది గాయస్. ఇక్కడ మీరు స్నానం చేసినట్టయితే మీ పాపాలన్నీ పెట్టుకోలేదు అని పురాణాలు చెప్తున్నాయి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి గాయస్. నా ఛానల్ని మీకోసం ఇంత కష్టపడి టూర్ అంతా తిరిగి మీకోసం మీరందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి నేను ఈ వీడియోని చేస్తున్నాను గాయస్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ క్రేజీ బాయ్ అక్షత్. మీకోసం మీ వీడియో తీస్తున్నాం గాయస్. ఇది
ఆకాశ గంగ గైస్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక 3 కిలోమీటర్లు దూరంలో ఉంది గైస్. ఇది దాదాపు దట్టమైన అడవి కొండల మధ్యలో వాటర్ వచ్చేసి స్వయంగా ఆకాశం నుంచి ఇక్కడ మన పాతాల లోకంకి వెళ్తుంది గైస్. ఈ వాటర్ స్వయంగా ఎయిర్ రూట్లో నుంచి వస్తున్నాయి గైస్, చెట్ల రూట్లో నుంచి వస్తున్నాయి గైస్. దయచేసి ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. दूर कहीं अमेज़न के काले और घने जंगलों में देर रात जब नुकीले दांत वाला डरावना जीव न्यूक्लिया अपने दैत्याकार भयंकर और बेस हेवी बीट्स बजाता है तो मानो पूरे जंगल में हाहाकार मच जाता है। जब जंगल के सारे जानवर डर कर चुप हो जाते हैं तब उसके मुंह से सिर्फ एक ही आवाज निकलती है। Count back!